తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అంటే ఒక చరిత్ర. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఖండాంతరాలలోని 50 దేశాలు వివిధ ప్రాంతాల్లో నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు, మినీ మహానాడులు నిర్వహించారు. బెంగళూరు, హైదరాబాద్, అండమాన్ నికోబార్ వంటి ప్రాంతాలలోనూ ఘనంగా వేడుకలు జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మినీ మహానాడులను పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రధానంగా హైదరాబాద్లో ఈ నెల 20వ తేదీన జరిపిన శత జయంతి వేడుకల్లో పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు రాజకీయ, సినీ రంగాలకు చెందిన హేమాహేమీలు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన ఎన్టీఆర్ జన్మదినంతో ఆ మహనీయుడు ఈ నేలపై జన్మించి 100 వసంతాలు పూర్తవుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రతి ఏటా ఆనవాయితీగా May 27, 28 తేదీలలో నిర్వహించే మహానాడును పెద్ద ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ అధిష్టానం సన్నాహాలు జరుపుతోంది. రాజమహేంద్రవరంలో నిర్వహించ తలపెట్టిన మహానాడుతో తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలని పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. మహానాడు పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన 15 కమిటీలకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకుని నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య కార్యకర్త వరకు మహానాడును విజయవంతం చేయాలన్న పట్టుదల కసితో పనిచేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు దోహదపడే విధంగా మహానాడులో చేపట్టనున్న తీర్మానాలపై యనమల రామకృష్ణుడు నేతృత్వంలో కమిటీ కసరత్తు పూర్తి చేసింది. మే నెలలో జరగనున్న మహానాడులో 19 తీర్మానాలు చేసే అవకాశం ఉంది. ఆ తీర్మానాల ముసాయిదాను పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్రలో రాష్ట్రంలోని వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను వింటూ పరిష్కారం చూపిస్తూ సాగుతున్నారు. ఆయా వర్గాల నుంచి స్వీకరించిన వినతులు, లోకేష్ పరిశీలనలో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకొని మహానాడు తీర్మానాలలో పొందుపరిచే అవకాశం ఉంది. 2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీ ప్రకటించనున్న మేనిఫెస్టోకు మహానాడు తీర్మానాలు ఒక దిక్సూచిగా నిలవనున్నాయి. మహనీయుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమ పర్యటనలు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్రలతో తెలుగుదేశం పార్టీ కేడర్లో నూతనోత్సాహం ఉరకలేస్తోంది. ఇదే ఉత్సాహాన్ని రానున్న ఎన్నికల వరకు కొనసాగించే దిశగా పార్టీ అధినేత చంద్రబాబు నిరంతర కార్యక్రమాలతో ప్రణాళిక రూపొందించారు. రానున్న ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడంతో పాటు మరో 4 దశాబ్దాల పాటు అజేయంగా ఉండేలా చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారు. ఆ క్రమంలోనే పార్టీలో ఆవిర్భావ సమయం నుంచి ఉన్న సీనియర్ నాయకులతో పాటు యువతకు సైతం తగు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఆ దృష్టితోనే రానున్న ఎన్నికలలో 40% టికెట్లు యువతకు కేటాయించాలనే దిశగా పార్టీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు దూరదృష్టి, చాణక్యంతో పాటు లోకేష్ పోరాట పటిమలు తెలుగుదేశం పార్టీకి రక్షా కవచంగా నిలిచాయి. 2024లో రానున్న ఎన్నికలు రాష్ట్ర మనుగడ భవిష్యత్తును మలుపు తిప్పేవి అనటంలో సందేహమే లేదు. చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ సారథ్యంలో రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా లభించినట్టయింది. తెలుగుదేశం పార్టీకి అధికారంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు దేదీప్యమానంగా వెలుగుందే శుభగడియల కోసం యావత్ తెలుగు జాతి 1000 కళ్లతో ఎదురుచూస్తోంది.